टीडीपी अधिनेता चंद्रबाबु नायडु गारु पदम खाइन चेशारु मा डीएनए लो जगन मोहन रेड्डी गारी डीएनए लोने विध्वंस अनेदि उंदनि विध्वंसानिकि मारु पेरनि ఇంకా అక్కడి నుంచి అది విధ్వంసం ఏ రకంగానో అనే చెప్తున్నారో అది విశదీకరించే విషయాలు కాకుండా దానికి సంబంధం లేని విషయాలన్నీ చేస్తూ ఆయన రెగ్యులర్గా కొనసాగించే జూమ్ కాన్ఫరెన్సు దాని ద్వారా ఎక్కడైతే టైం పరిమితులు కూడా అవసరం లేదో వాటి ద్వారా రోజువారీ దీంట్లో తన సందేశం పంపించినట్టున్నారు. సో జనరల్గా రాత్రిపూట పీడకాలలో వచ్చో అక్కడేవో జరుగుతుంటాయి, కళల్లో ఏవో మన కనిపించి నిద్ర లేచాక చూస్తాం, మామూలుగానే ఉంటుంది. కానీ ఆ వణుకు పోదు. 14 నెలలు అయింది, ప్రజలు తీర్పు ఇచ్చారు, అయిపోయింది. ఒక స్మూత్ ట్రాన్సిషన్ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నడుస్తున్న పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారం లేకొచ్చింది. సరే దాన్ని అరిగించుకోవడం కష్టం. ఆయన అందులో వార్ధక్యం లేకొచ్చారు కాబట్టి ఇంకొంత అరగడం కూడా కష్టం కాబట్టి రకరకాల పద్ధతుల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు. దాన్ని కూడా రాష్ట్రం భరిస్తూ వస్తుంది. కానీ ఈ విధ్వంసం అనే మాటకు చాలా ఖచ్చితంగా అర్థాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ రూపంలో విధ్వంసం జరిగిందబ్బా అని అడగాలని ట్రై చేస్తారు. అంతకుముందు ఉండే విషయాలు ఆయన 2004 వరకు అది వదిలేస్తే గత 14 నుంచి 19 వరకు మాత్రం ఆయన వర్చువల్ వరల్డ్లోనే ఉంటూ వచ్చారు. రియాలిటీ వాస్తవికంగానేమో తను, తన కుటుంబము, తన కొడుకు, ఈవెన్ పార్టీ కూడా లేదు. వార్ధక్యం లేకొచ్చాక మన పిల్లలను, మనవాళ్లను ఎట్లా వాళ్లను సెటిల్ చేయాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటామో, బహుశా భవిష్యత్ తరాలన్నీ తిన్నా తరిగిపోనంతగా ఇది సంపాదించాలనే ఉద్దేశంతో ఆ పనులు చేసుకుంటూ, ఇంకో పక్క ప్రజలకు సినిమా చూపించడం, వర్చువల్ రియాలిటీలో బతకడం నేర్పించాలనే ప్రయత్నం 5 ఏళ్ళు చేశారు. అది అలవాటై అలవాటై కంటిన్యూ అవుతూ ఆ ప్రాసెస్లో ఆయన చేసింది సర్వం విధ్వంసం. విధ్వంసం అనేదానికి కూడా ఏదో ఆటం బాంబు వేసే పెద్ద మీనింగ్ వస్తుంది. అది కూడా కాదు, కుళ్ళబెట్టారు. మొత్తం కుళ్ళిపోయింది, వ్యవస్థలన్నీ కుళ్ళబెట్టారు. ఒక చిన్న మాఫియా ముఠా నడుపుతున్న పాలనగా 5 ఏళ్ల పాటు దేశ చరిత్రలో నిలిచిపోయే రకంగా, ఈవెన్ ఆయన రాజకీయ జీవితంలో కూడా నిలిచిపోయే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రకంగా గత 5 ఏళ్లను ఆయన లిఖించుకున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఆ రకంగా ఆయన ఏ రికార్డులో అయినా ఆయన పేరు ఎంటర్ చేయొచ్చు. ఆయన పూర్తి దానికి ఆ కీర్తి కిరీటం కూడా ఆయనకు పెట్టచ్చు. అలాంటి వ్యక్తి ఒక సిస్టమ్ అంటూ లేకుండా చేసుకుని వచ్చి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ లేకుండా 3,20,000 కోట్ల పైగా అప్పు చేసి 3 రూపాయల వడ్డీలకు దొరికినా తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యి, ఎవడు అలాంటి జరగదు గవర్నమెంట్ చేయలేదు కాబట్టి వదిలేశాడు, కానీ రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పులు పడేసి వెళ్ళిన మనిషి ఈరోజు విధ్వంసం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూపు మహానుభావం, ఎక్కడుంది విధ్వంసం అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చూపలేకుండా అన్నారు. ఏమి విధ్వంసం? వచ్చి రాగానే అక్టోబర్కంతా కింది వరకు డెలివరీ మెకానిజం పెంచి డోర్ డెలివరీ వరకు ఆల్ సర్వీసెస్ తీసుకెళ్ళడం విధ్వంసమా? వాలంటీర్ల వ్యవస్థ లాంటి, బహుశా దేశంలోనే ఇండియా లాంటి దేశానికి అత్యవసరమైనది, మన లాంటి దేశంలో వేరు గ్రామాలు ఎక్కువ ఉండి లిటరసీ రేట్ కొంచెం తక్కువగా ఉండి ప్రజలకు వెల్ఫేర్ మెజర్స్ ఎక్కువ ఉన్న చోట వితౌట్ ఎనీ ట్యాంపరింగ్ లేకుండా, వడపోతలు లేకుండా, శాచురేషన్ పద్ధతిలో స్కీములు ఇవ్వడమే కాకుండా ప్రతి నయా పైసా వరకు కూడా ఆ ఇంట్లో వాళ్ళ బెనిఫిషియరీ చేతికి, లబ్ధిదారుల చేతికి అందించగలిగిన సిస్టమ్ డెవలప్ చేయడం అనేది విధ్వంసమా? అతి తక్కువ కాలంలో అది ఎస్టాబ్లిష్ కావడం అనేది
అది ఎంత మెరుగ్గా పనిచేస్తుందనేది కరోనా ఇప్పటికీ నడుస్తున్న టైంలో చూస్తున్నాం. కరోనా సర్వేల్లో చూసాం, సర్వేలెన్స్ బ్రహ్మాండంగా ఉందని. ఈరోజు ప్రపంచమంతా మనం అలా ఉంటుంది అంటే కారణమైన వాలంటీర్లు. నిన్న ఇప్పుడు జరుగుతున్న ఈ వరద సహాయ చర్యల్లో చూస్తున్నాం, ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా నీళ్ళల్లో ఈదుకుంటూ అయినా పోయేసరికి వాళ్ళు సరుకులు ఇస్తున్నారు. ఎక్కడా హాహాకారాలు లేవు, ఎక్కడా ఆకలితో ఇది లేవు, ఆక్రందనాలు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు చేస్తున్నారని ఆయన చెప్పుకోవట్లా. ప్రజలకు ఈ సర్వీసెస్ అన్ని అందుబాటులోకి కావాల్సిన సిస్టమ్స్ను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. కష్టకాలంలో రాష్ట్రం మొత్తం కష్టాల్లో అప్పుల భారంలో ఉన్నప్పటికీ చేస్తున్నారు. ఫిగర్స్ తప్పు చెప్పవు. గత 14 నెలల్లో 59,000 కోట్లు బెనిఫిట్స్ డైరెక్ట్ ప్రజలకు అయినాయి. సంవత్సరంలోనే 40,000 కోట్లు. ఏది మీరు తీసుకోండి, పెన్షన్ తొలి రోజే మొత్తం 70% 80% అకౌంట్లోకి వెళ్ళి పడుతుంది, ఇళ్లలోకి వెళ్తుంది. కాదని ఎక్కడైనా చూపించండి. సిస్టంలో చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరగచ్చు, ఎక్కడ కంప్యూటర్ ఇది కావచ్చు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ నెల వచ్చిన తర్వాత 15వ తేదీన 30వ తేదీన ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియదు. అలాగే ఒకటి చచ్చిపోతే తప్ప ఇంకోరికి పెన్షన్ రాదు. అలాంటి దీని నుంచి ఈ పరిస్థితిలోకి పెంచిన మొత్తంతో సహా 2,250 రూపాయలు అవ్వలు తాతల చేతులకు పోతుంది. అలాగే అమ్మఒడి లాంటిది, అలాగే చేయూత, ఆసరా, ఇవన్నీ ఇక్కడ బటన్ నొక్కుతున్నారు, కిందికి వెళ్ళిపోతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ డోర్ దగ్గరికి వెళ్తుంది. విలేజ్ సెక్రటేరియట్ల ద్వారా సర్వీసెస్ ఆ 2,000 పరిధిలో ఉన్న సెక్రటేరియట్ ద్వారా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. నా సర్వీసెస్ ఇంకా పెంచుకుంటూ పోవడం ఎట్లా అని చూస్తున్నారు. ఇదో ప్రాసెస్. అలాగే ఇంగ్లీష్ మీడియం కోసం స్కూళ్ళన్నీ రెడీగా ఎక్కువైపోయి ఉన్నాయి. ఈరోజు కరోనా వల్ల స్కూళ్ళు డిలే కాకపోతే టీచర్లు కూడా ట్రైన్ అప్ అయి ఉన్నారు. మీ మీడియా వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో హిక్అప్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఏదో సరిగా ఉండకపోవచ్చు. మీ ద్వారా మీడియా ద్వారా తెలిసే వాటిని అడ్రస్ చేస్తున్నాం. అసలు గవర్నమెంట్ అనేది ఇంత రెస్పాన్సివ్ గవర్నమెంటు, చిన్నది ఆ ఎల్లో మీడియా అనబడే పత్రికల్లో వచ్చినవైనా సరే ఒక చోట ఫలానా వాళ్లకు అందలేదు ఇంకొకటి అన్నా కూడా దాంట్లో ఉన్న రాజకీయ దురుద్దేశాలు మేము ఎండగడుతూనే అందులో వాస్తవం ఉంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా డైరెక్షన్ ఇచ్చి దాన్ని రిజాల్వ్ చేయమంటున్నాడు, చేస్తున్నాం. అలాగే మొన్న కరోనా మార్కెట్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అగ్రికల్చర్ మా వచ్చిన పంటలన్నీ కూడా ముఖ్యంగా టమాటో లాంటివి, ఇవి పెరిషబుల్ ప్రోడక్ట్స్, చీని, మన నిమ్మ ఇలాంటివి అన్నీ ఇదైతే వాటికి ఆఖరకు దొండకు కూడా, దొండకాయలు కూడా అక్కడ ఉండాలని మేము అందరం కొంతమంది ఉన్నాం. జనరలీ వెయిట్ అడ్రస్ చేస్తుంది గవర్నమెంటు పబ్లిక్ అట్ లార్జ్, లేదా ఎక్కడైతే ప్రజలు రియాక్ట్ అవుతున్నారో వాటికి మాత్రమే. ఓవరాల్గా ఎక్కువ మంది ప్రజాబాహుళ్యము లేక రైతులు ఇది అవుతుంటే వాటికి రియాక్ట్ అవుతారు. కానీ మన ముఖ్యమంత్రి గారు అది 100 మందికి సంబంధించిందైనా సరే ఇఫ్ వీ కెన్ అడ్రస్ ఇట్, దాన్ని రిజాల్వ్ చేయగలిగితే ఎందుకు చేయకూడదు, చేయండి, మన బాధ్యత అది, మనం ప్రజలు ఎందుకున్నది అందుకోసం అని తానే డైరెక్ట్ చేయడం, తానే దానికి స్పందించడం ఒక లక్షణంగా, మంచి లక్షణంగా ఉన్న ముఖ్యమంత్రి మనకున్నారు. అది ఇది మరి విధ్వంసం అని ఆయన అనుకుంటే ఏం చేయలేము. బహుశా నా హయాంలో జరిగినంతటి విధ్వంసం ఇప్పుడు ఎందుకు జరగలేదు, లేదా దాని నుంచి క్రిములు ఏం కోరుకుంటాయి, రోగం వైరస్ ఏం కోరుకుంటుంది, రోగం ఉండాలని కోరుకుంటుంది, రోగం బాగా కావాలని కోరుకోదు, అది ఇంకా పెరగాలని. అలాంటిది ఇప్పుడు లేదని ఆయన అనుకుంటుంటే అది ఆయన కర్మ, ఆయన నమ్ముకుని ఇంకా వేలాడుతున్న వాళ్ళ కర్మ అనుకోవాలి తప్ప మనం వేరే రకంగా కనుక్కోవడానికి నాకైతే కనిపించట్లేదు. ఇందులో ఏదైనా మేము మా స్వోత్కర్షలాగా మేము చెప్పుకుంటా అంటే మీరైనా అడగచ్చు, ఇంకొకరైనా అడగచ్చు, ఫిగర్స్ ఆర్ దేర్, అమౌంట్స్ ఎట్లా పోతున్నాయో తెలుసు, సర్వీసెస్ ఎట్లున్నాయో తెలుసు, ఆఫ్ ది రికార్డ్ పక్కన అందరూ అంటూనే ఉన్నారు నిజమే సార్ బ్రహ్మాండంగా ఉందని.